ఊ అంటావా మామా ఊహు అంటావా అన్న సాంగ్ను పదే పదే ప్లే చేసుకుని వినేస్తున్నారట ఆ మాజీ మంత్రి గారు. అలాగని ఆయన ఏదో మంచి రొమాంటిక్ మూడ్లో ఉండి ఆ సాంగ్ వినడం లేదండో. వైసీపీ అధిష్టానం పెట్టిన ప్రపోజల్కి తాను ఊ అనాలో లేక ఊహు అనాలో తేల్చుకోలేక తెగ ఇదైపోతున్నారట. ఇంతకీ ఎవరు మాజీ మంత్రి, వైసీపీ అధిష్టానం ఆయనకేం చెప్పింది, ఈ ఊహు ఊహుల కథేంటి? వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదో అన్న టెన్షన్లో ఉన్న కొందరు నాయకులకు పార్టీల అధినాయకత్వాలు షాకుల మీద షాకులిస్తున్నాయట. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మాజీ మంత్రి శంకర్ నారాయణ కూడా ఇలాంటిదే ఊహించని పరిణామం ఎదురవ్వడంతో ఏం చెయ్యాలో పాలుపోక అలా ఉండిపోయారంటున్నారు. ఈసారి అసెంబ్లీ టికెట్ వస్తుందా రాదా అన్న టెన్షన్లో ఉన్న మాజీ మంత్రి ముందు పార్టీ పెద్దలు పెట్టిన ప్రతిపాదన మింగుడు పట్టం లేదట. ఈసారి నీకు ఎమ్మెల్యే టికెట్ లేదని అధినాయకత్వం చెప్పేయడంతో ముందు నోరెళ్లబెట్టినా తర్వాత పెట్టిన ప్రపోజల్తో బుర్ర గిర్రం తిరిగిపోయిందట. మీకెమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ చేసి ఎంపీ టికెట్ ఇద్దామనుకుంటున్నామనేసరికి ఎస్ అనాలో నో అనాలో అర్థం కాని డైలమాలో పడిపోయారట ఆయన. దానికి కూడా బలమైన కారణాలే ఉన్నాయంటున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నారు శంకర్ నారాయణ. ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా చాలా రోజులు పనిచేశారు. అన్ని నియోజకవర్గాల నేతలతో సఖ్యతగా ఉంటూ సౌమ్యుడన్న పేరు తెచ్చుకున్నారాయన. 2014లో పెనుకొండ నుంచి బరిలోకి దింపింది అధినాయకత్వం. టీడీపీ కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో అప్పుడు ఓడిపోయారాయన. తిరిగి 2019లో అదే సీట్లో విజయ ఢంకా మోగించి జగన్ తొలి క్యాబినెట్లో బెర్త్ దక్కించుకున్నారు. జిల్లాలో చాలామంది సీనియర్ నేతలున్నా వాళ్లందర్నీ పక్కన పెట్టి నాడు మంత్రి పదవిచ్చారు. తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయన తప్పించడం వేరే స్టోరీ. ఈ పరిస్థితుల్లో శంకర్ నారాయణను పెనుకొండ అసెంబ్లీ నుంచి తప్పించి హిందూపురం పార్లమెంటుకు పంపాలని అనుకుంటున్నారట పార్టీ పెద్దలు. సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ కర్నూలు జిల్లా వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో అదే కురబ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నారాయణను హిందూపురం నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నారట. హిందూపురం పార్లమెంటు మొదటి నుంచి టీడీపీకి కాంచుకోట. అలాంటి చోట కురబ కులానికి చెందిన మాధవ్కు ఎంపీ సీట్ ఇవ్వడంతో విక్టరీ కొట్టారు. ఇప్పుడు ఆయన తప్పుకున్నా అదే కులానికి చెందిన శంకర్ నారాయణను బరిలోకి దింపితే గెలిచే అవకాశాలున్నట్టుగా భావిస్తున్నారు వైసీపీ పెద్దలు. పెనుకొండ, రాప్తాడు, హిందూపురం, ధర్మవరం నియోజకవర్గాల్లో కురబల ఓట్లు ఎక్కువ. ఇప్పటికే జిల్లా అంతటా బాగా పరిచయం ఉన్న శంకర్ నారాయణ ఎంపీగా దిగితే పాజిటివ్ ఓట్లు ఎక్కువగా వస్తాయని లెక్కలేస్తోంది అధినాయకత్వం. కానీ మాజీ మంత్రి మాత్రం ఊ అనాలా ఊహు అనాలా అన్న తేల్చుకోలేక సతమతమైపోతున్నారట. ఈ అయోమయం నుంచి ఆయన ఎప్పుడు బయటపడతారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారట అనుచరులు.